ప్రొడ్యూసర్లు అడగబట్టి మీరు కొంచెం ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జానర్ ఎంచుకోవడానికి నాకు ఇష్టం అది నాకు ఇష్టం ఓకే సస్పెన్స్ లో ఉన్నా కూడా మ్యూజిక్ ని ఎక్స్ప్లోర్ చేయగల సత్తా ఉండాలి మ్యూజికల్ గా మౌల్డ్ చేయగలగల బ్లెండ్ చేయగలగల క్యారెక్టర్స్ ని విల్ హ్యావ్ టు బ్లెండ్ దిస్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ద సిచ్యువేషన్స్ ఇన్ సచ్ ఎ వే మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ స్పీక్స్ అబౌట్ ద సస్పెన్స్ ఫిల్మ్ సో సస్పెన్స్ ఫిల్మ్లు తీయటంలో ఒక మజా ఉంటుంది ఇప్పుడు గాడ్ ఫాదర్ తీసిన అతనే హీ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ ది గోస్ట్ మీకు అర్థమైంది ఇప్పుడు మీకు బికాజ్ అందులో ఉన్న మజ ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్ మార్లన్ బ్రాండోతో తీసిన ఫ్రాంకో స్టూఫర్ట్ అతను వై విల్ డూ అగైన్ ఫిల్మ్ లైక్ దట్ అట్టర్ ఫ్లాప్ అది సెకండ్ ఫిల్మ్ గోస్ట్ తీసింది బట్ స్టిల్ హీ ఫీల్స్ ఐ ఎంజాయ్డ్ దేర్ అని బికాజ్ ఇందులో మీకు టేకింగ్ మజా ఉంటుంది టెలింగ్ ద స్టోరీ త్రూ కెమెరా అనే ఉంటుంది దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ హియర్ ఆర్టిస్ట్ ఏముంది యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ థింగ్ ఇతనికి ఇలా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు అతను ఎవరో చిరంజీవి వంశీ సినిమాలోను పాలైవేని చోళయని సినిమా అది అది ఒక తమిళ సినిమా చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకున్న సినిమా సుహాసిని అప్పుడే కెమెరా ఉమెన్గా ఇక్కడ చదువుకుంటే ఆ అమ్మాయిని పెట్టి తీసేరాడు రాబర్ట్ రాజశేఖర్ ఇద్దరు డైరెక్టర్స్ దాన్ని రీమేక్ చేశారు ఇక్కడ ఎవరో తెలుగులో దానికి వంశీని పెట్టారు సినిమా బాగుంటుంది బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఎగ్జాంపుల్ చిరంజీవికి అప్పటికే ఒక హీ మ్యాన్ ఆ ఇమేజ్ వచ్చేస్తుంది కొత్తగా వస్తున్నాడు పైకి ఆ టైంలో పెద్ద స్టార్ ఏం కాదు అప్పటికి ఓకే స్టార్ అవుతున్న టైంలో అనమాట దీని గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే అందులో ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాన్ క్లబ్ అనే బుక్ ఆ సినిమా ఓకే గోడ మీద కూర్చొని అమ్మాయిని సైడ్ కొడుతూ ఉంటుంటే చాలా బాగా తీశారు అది నాకు రాజశేఖర్ చచ్చిపెట్టదు రాజశేఖర్ కూడా బాగా ఫ్రెండ్ నాకు రాబర్ట్ రాజశేఖర్లు అతను ఇద్దరు డైరెక్టర్స్ దానికి అది శంకర్ గణేష్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు పాకిస్తాన్ గజల్ ఒకటి పెట్టారు దాన్ని మళ్ళా ఇక్కడ రాజన్ నాగేంద్ర వంశీకి మళ్ళీ అదే పాట కొట్టారు దానికి అవార్డు వచ్చింది అది పెద్ద జోక్ యూ కెనాట్ గివ్ ఏ థింగ్ ఫర్ ఎ రీమేక్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రీమేడ్ సాంగ్ ఆఫ్ గులాం అలీ ఈ పక్కన పెట్టండి నేను అన్నింటిలో మిక్స్డ్ చేసి చెప్తున్నాను చిరంజీవి ఒక సీన్లో సుహాసిని డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అందరితో పాటు మిగతా ఆర్టిస్టులతో పాటు అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక క్యారెక్టర్ అందరితో పాటు ఇతను కూడా ఏడుస్తాడు ఓ అన్నారు జనాలు ఫ్లాప్ అయిపోవడానికి అదే కారణం మీకు అర్థమైనప్పుడు సినిమా వెంటనే అట్టర్ ఫ్లాప్ బికాస్ చిరంజీవి క్రైడ్ బికాస్ అంటే ఆ రోజుల నుంచి పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ చిరంజీవి టు క్రై చిరంజీవి ఓన్లీ ఈజ్ డేర్ టు ఫైట్ డ్యాన్స్ అంటే అలా మౌల్డ్ అయిపోయారు అనమాట బ్రేక్ చేయొచ్చు దిస్ ఇస్ కాల్ అందుకనే మరి ఆపద్ బాంధవుడు కూడా బాగలేదు సో ఏదో ఒక స్వయం కృషి ఏదో ఆడింది చెప్పులు కొట్టినప్పుడు అది కూడా ఇట్ వాజ్ నాట్ సూటబుల్ ఆయన్ని పెట్టి ఏదో డిఫరెంట్ క్యారెక్టర్ ఇవ్వాలి అటువంటి క్యారెక్టర్ ఇవ్వాలని ఏమి రూల్ లేదు వై కమల్ హాసన్ పెట్టి ఇటువంటి క్యారెక్టర్ చెప్పులు కొట్టుకున్న క్యారెక్టర్ ఇవ్వలేదే కమల్ హాసన్ పెట్టి గోసి పెట్టి తీసాడు భారతరాజు హీఈస్ గ్రేట్ మన అందరు డైరెక్టర్ కంటే హూఈస్ గ్రేట్ అంటే హీఈస్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ భారతీరాజ వాడికి ఒక క్యారెక్టర్ ఇచ్చాడు కొంటు మోస్ట్ డీ గ్లామర్ క్యారెక్టర్ అది ఛాలెంజింగ్ అంటేనే అండ్ బాలు మహేంద్ర అండ్ వసంత కోకిల దట్ ఈస్ ఇన్ మోండ్రామ్ పిరై కానీ కంపారిజన్లో చంద్రమోహన్ గారు బాగా చేశారు అనిపిస్తుంది కదా మన క్యారెక్టర్ మీరు తెలుగుడు కాబట్టి అంతేనా అలా కాపీలో మళ్ళీ బాగా చేయటువంటి మళ్ళీ ఇందులో మళ్ళీ ఇదొక రిజర్వేషన్ మరి ఎక్కడే వస్తుంది నాకు ప్రతి ఒక్కడే శివాజీ మరి తెలుగులో కల్పించుకుంటారు శ్యామ్ బెనిగల్ అంటే బెనిగల శ్యామ్ సుందరం అట అది ఎవడో కొద్ది పైకి వచ్చాయంటే బిల్ గేట్స్ కూడా ఆడికి ఇంటి పేరు పెట్టేస్తారు ఆ పెన్నమనే బిల్ గేట్స్ అని అటువంటి వాటిలో మన చాలా గ్రేట్ అది ఏం కాదు కమల్ హాసన్ హాస్ డన్ ద బెస్ట్ అందులో 1/10 తీసుకుంటాడు చంద్రమోహన్ అంతే చూసి చేసిన దానికి మళ్ళీ కాపీకి దానికి మళ్ళీ దానికి మళ్ళీ ఒక ఎప్రిసియేషన్ అయితే మళ్ళీ ఆయన కూడా చేస్తాడు ఓకే మీ ఫస్ట్ ఫిల్మ్ నంది అవార్డు కొట్టుకున్నారు తర్వాత అది ఆ టైంలో కూడా మీకు నేషనల్ అవార్డు రావాలి అదేదో జరిగిందని చెప్పేసి కారణాలు ఏదో చెప్పారు అయితే తర్వాత రాను రాను మీ మూవీస్కి సంబంధించి అంటే జనాదరణ కావచ్చు లేకపోతే ఒక ఇమేజ్ సేమ్ అంతే నిలబెట్టుకున్నారంటారా లేకపోతే అది ఎట్లా కోకిల తర్వాత నుంచి చెప్పండి క్యూచురాళ్ళు కోకిల క్యూచురాళ్ళు తర్వాత నుంచి చెప్పండి యాక్చువల్గా మూడు నాలుగు సినిమాల తర్వాత నుంచి యాక్చువల్గా మీలాగే మై ఓన్ బ్రదర్ ఇంటర్వ్యూడ్ విశ్వనాథ్ మీకు ఆదిత్య సుబ్బారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా మీ మీద ఉంటుందా అని ఆయన చాలా కోపం వచ్చిందని కోపం పడవలసిన అవసరం లేదు కానీ కోపం వచ్చింది ఆయన ఇష్టం అది అదే తర్వాత బెంగళూరులో ఇంకొక ఇంటర్వ్యూ
ఒక రివ్యూ రాశాడు కమల్ హాసన్, వాట్ ఈజ్ ఈ డాన్సర్ విత్ ఇస్ స్టిఫ్ షోల్డర్స్, హీఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎ భరతనాట్యం డాన్సర్, ఈ లుక్స్ లైక్ ఎ ఫనీ జోకర్ అని రాశాడు హిందుస్థాన్ టైమ్స్లో. అది కోట్ చేస్తూ మా బ్రదర్ డెక్కన్ హెరాల్డ్ నుంచి వచ్చి, మా బ్రదర్ కదా అని నేను విశ్వనాథ్ గారిని చేయమని చెప్పాను, విశ్వనాథ్ని ఇళరాజుని గుడిచి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే కాబట్టి అని చెప్పి ఇద్దరిని చేశాడు అనమాట. సో ఆయన ఇలాగ కొంచెం ఫీల్ అయ్యారు. దట్ బెంగళూరు వన్ మోర్ సబ్ ఎడిటర్ ఆల్సో హెస్ రిటర్న్ లైక్ దిస్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ వెరీ థిన్ లైన్ అని రాశాడు. హౌ ఫ్యాట్ ద స్టోరీ లైన్ షుడ్ బి, హౌ మచ్ ఫ్లెక్సిబుల్ ద షోల్డర్ షుడ్ బి, వై గోపీకృష్ణ ఆల్సో యూస్ టు బి లైక్ దిస్. గోపీకృష్ణ అంటే వాగర్ధ వెబ్బ సంపర్కతో అనే పాటకి డాన్స్ డైరెక్ట్ చేసిన ఆయన, ఒకప్పుడు జనక్ జనక్ పాయలు బజారు హీరో, ఓకే ఈజ్ నో మోర్ నౌ, ఈజ్ అ గ్రేట్ డాన్సర్. ఆయన్ని పెట్టి సాంగ్ తీశారు ఆయన, ఆయనకున్న ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆయన ఇచ్చారు విశ్వనాథ్ గారు. సో ఆయనలో ఉన్న ఆర్ద్రత ఆయన అన్నమాటే అది, ఆయనలో ఉన్న ఎమోషన్ అంతా మై బ్రదర్ హాడ్ సీన్ అండ్ ఆల్. ఒక మంచి డైరెక్టర్ అనుకున్న వాళ్ళు యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద జర్నలిస్ట్, అతను కొంటిగా అడగచ్చు ఇంకోలాగా అడగచ్చు, ఎనీథింగ్ హీ హాస్ గాట్ ద రైట్ టు ఆస్క్. సో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్ అని మా బ్రదర్ నా మీద నా మీద మధ్యలో మీద బాగున్నా నన్ను అన్నవాడు అనుకున్నాను అనమాట. ఇంకెప్పుడు నేను రికమెండ్ చేయను అని చేయకూడదు అన్నాను. ఈయన ఎలాగా ఆయనేమో ఆయన కొంచెం వికారంలో మాట్లాడుతుంటాడు, ఇళయరాజా మోస్ట్ వికారిస్ట్ వస్తాను అక్కడికి. ఓకే ఆ వికారిస్ట్ దానికి వెళ్తే మా ఓడికి చాలా కోపం వచ్చేస్తుంది, నాకంటే ఫ్రాంక్ మనిషి అని చెప్పి బాబు ఇంకెవరిని రికమెండ్ చేయను నేను, ఒకటి గురువు గారు ఒకటి అన్ని చెప్పాను అని అన్ని పైన బాగా రాశాడు. అంటే ఆయన కోపడంలో అర్థం ఉంది, కానీ వేరే జర్నలిస్ట్ గురించి ఈ జర్నలిస్ట్ దగ్గర చెప్పవలసినంత అవసరం లేదు, ఎందుకంటే ఆయనకున్న స్టేటస్. అది సుబ్బారావు ఆర్టీరియర్ డైరెక్టర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఎడిటర్, ఆయన చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర చేశారు కాబట్టి 10-15 సంవత్సరాలు చేశారు ఆయన, ఆయన దగ్గర చేశారు కాబట్టి అడిగితే అడిగి ఉండొచ్చు. ఓకే అలాగే నన్ను సంకీర్తన తర్వాత యు హావ్ గాటెన్ అవార్డ్ అని మీలో కొంతమందికి పోయినా కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు ఇళయరాజాతో సహా, నువ్వేంటి ఆయనలాగా చేస్తే నీ గొప్ప ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మార్క్ అన్నాడు ఇళయరాజా. ఓహో అలాగనా, నువ్వు అన్నా చాలామంది అన్నారు, ముందు ప్రశంస అనుకుని కొంచెం కాలు దగ్గరేసాను, ఇప్పుడు అది విమర్శన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, దెన్ ఐ విల్ మేక్ మై ఫిలిం. సంకేతం డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాను నేను, అక్కడ ఆయన దగ్గర పనిచేశాను 3 సంవత్సరాల వరుసగా, 3.5 ఇయర్స్ డెఫినెట్. బట్ ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ వెస్టర్న్, ఐ లవ్ క్లాసికల్, ఐ లవ్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఐ లెర్న్ గిటార్, ఐ మై సెల్ఫ్ ఎ సింగర్ అండ్ ఐ ఆల్సో లెర్న్ భరతనాట్యం ఇన్ స్కూల్, లైలా పబ్లిక్ స్కూల్ ఎక్కడో కాదు. సో కంపల్సరీ ఇండియన్ ఆర్ట్ ఒకటి నేర్చుకోవాలి, ఇవన్నీ మధ్య మధ్యలో ఆగినా కూడా నాకు ఆ టేస్ట్ ఉండబట్టే కదా చేరాను. అదే సో మై టేస్ట్ ఉన్న డైరెక్టర్ దగ్గర చేరాను. సో అటువంటి సినిమా చేయాలనుకున్నాను యాక్చువల్గాను, చేశాను. యాక్చువల్గా 2 కథలు చెప్పాను ఆ రోజుల్లోనే, చాలా ఫాస్ట్ కథ మన్మద పూజారి అని ఒకటి చెప్పాను, అది నేను సురేష్ బాబు కూడా చెప్పాను తర్వాత, మన్మద పూజారి అన్నమాటలో చెప్పాను గుడి దగ్గర సత్యనారాయణ సమక్షంలో, తప్పు చెప్పకూడదు కదా. ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేక కారులో కూర్చున్నారు, నేను పైకి వెళ్ళి చెప్పాను బన్నమద పూజారి కావాలా సంకీర్తన కావాలని, మాకు సంకీర్తన కావాలా, దో దే డోంట్ బిలీవ్ గాడ్ దే ఓన్లీ లైక్ ఇట్ బికాజ్ దే ఆర్ ఇమాజినింగ్ విశ్వనాథ్ గారి ఫిలిం. ఓకే సో అలాగే తీసిండు కొంత. సో అది నాకు విమర్శ అయ్యింది, అలాగ తీయకూడదని, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మార్క్. దెన్ ఐ డిసైడెడ్ లెట్ మీ కమ్ అవుట్ రియల్ గీతా కృష్ణ అని. అప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఒక న్యూ ఒక సాధారణంగా 48 కథలు ఉంటాయి ప్రపంచంలో, అవే తిరుగుతూ ఉంటాయి అంటారు, 49వ కథ తయ్యేద్దామని చెప్పేసి ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దిస్ కోకిల దట్ అది కూడా అపశృతి అని చేశాను. ఒక అమ్మాయి జీవితంలో అపశృతి అది 12 లక్షల రూపాయల్లో తీద్దామని, జయసుధ శరత్ బాబుని పెడదామని డిసైడ్ అయ్యి, నాకు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు పక్కన పెట్టి, ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ దాడి వీరభద్రరావు గారు ఆయనకి రాయాలని నాటకాలు రాస్తారు ఆయన, సో ఆయనకి సినిమాలో మాటలు రాయని చెప్పేసి ఆయనకు ఒక మంచిది. సో నేను అనకాపల్లి వెళ్ళాను, ఇది ఎక్స్పెరిమెంటల్కి వితౌట్ సాంగ్స్ తీద్దాం అని చెప్పేసి, అయితే మనమే తీద్దాం అది అని అన్నారు. అక్కడ దాడి సచ్చినారని ఈ జోమర్ పాప యాక్సిడెంట్లో పోయారు, అతనికి మాటలు రాయడం ఇష్టం అతను కూడా, బ్రదర్కి అతనికి కాంపిటీషన్, ఒకటి మినిస్టరు క్యాబినెట్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో, ఆయనకి నేనంటే ఎందుకు ఇష్టం అంటే సంగీత నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఆయనకి వెనకాల ఉన్నాడు లలిత కళాతోరణంలో, అప్పటి నుంచి నన్ను ఆయన మా ఇంటికి రావడం మెడ్రాస్లో ఇవన్నీ జరుగుతుంటే నేను ఆ క్లోజ్నెస్ తోటి మనం సినిమా తీద్దామని చెప్పేసి MS రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు.
ఎవరు శ్యామ్ వాళ్ళ ఫాదర్ శ్యామ్ సుందర్రెడ్డి ఫాదర్, శ్యామ్ దగ్గరికి శ్యామ్ సుందర్రెడ్డి వాళ్ళ ఫాదర్ ఎంఎస్ రెడ్డి గారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఆయన ఆయనతో తీయించాలంటే ఆయన దగ్గరికి ఆల్రెడీ ఆయన ఆసుకవి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ సంకీర్తనం చూశాను నాకు మా అటువంటి సినిమా నేను ఒకటి రాసుకున్నాను కిన్నెరసాని అని అంత పెద్ద ఫైల్ తె పట్టుకొచ్చారు. నేను అసలు మిగతా వాళ్ళు కథలు చేయడానికి నేను ప్రిపరేషన్లో లేను సార్, ప్లస్ ఏమో ఇంత చదివి నాకు అంత సీన్ లేదు నాకు, ఐఎమ్ థింకింగ్ నేను అప్పుడు నా దగ్గర పుత్తడి బొమ్మ అని ఇంకొక మంచి సబ్జెక్ట్ ఒకటి ఉంది, టైటిల్ తర్వాత జంధ్యాలు తీసుకున్నాడు.